నమస్తే చెప్పండి. నమస్కారం అండి, నేను మా పాప గురించి అడగదామని ఫోన్ చేశాను మేడం. డాక్టర్ గారితో చెప్పండి. చెప్పండి అమ్మా, చెప్పండి. మా పాపకి 10 ఇయర్స్ మేడం. ఓకే. తనకి ఫస్ట్ పండ్లు రావడం కూడా లేట్ గా వచ్చినాయి, 16 మంత్స్ కి వచ్చినాయి పండ్లు. ఆ తర్వాత ఊడటం కూడా, ఇప్పుడు ముందల పండ్లు ఊడక ముందే వెనక పండ్లు వచ్చేస్తున్నాయి. అది స్టెప్పుల వారీగా, అంటే ముందల పండ్లు ఇంకా ఊడనే ఊడలే, లోపల 2 స్టెప్పుల పండ్లు వచ్చేసినాయి, ఒకదాని వెనక ఒక్కొక్కటి. అట్లా 4 పండ్లు వచ్చినాయి అండి. వాటికి ఏం చేయాలని అనేది అర్థం కావట్లేదు. ఒకవేళ దానికి ఏమైనా పరిష్కారం చెప్తారేమోనని కాల్ చేస్తున్నాను. గుడ్ క్వశ్చన్ అండి. చాలా మంది పేరెంట్స్ లో భయం ఉంటది. ఇప్పుడు ఏంటంటే కింది పళ్ళ, ఎస్పెషల్లీ కింది పళ్ళ దగ్గర పై ముందర వరుసలో ఎక్కువ చూస్తారు ఈ కండిషన్ అనేది. సో పాలపళ్ళు ఉండగానే ముందు నుంచి కానీ వెనక నుంచి కానీ శాశ్వత దంతాలు బయటకు మొలుస్తూ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి? గట్టిగానే ఉంటాయి. ఎంతకి ఇవ్వడం, 6 నెలలు అవుతుంది, సంవత్సరం అవుతుంది ఊడకుండా. అప్పుడు డాక్టర్ గారు హెల్ప్ తీసుకోవాలండి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, అక్కడ ఏదైతే పాలపన్ను ఇరుక్కుపోయి ఉందో దాన్ని డాక్టర్ గారు జస్ట్ చిన్న మత్తి ఇచ్చి తీసేస్తారు. బిడ్డకి ఏమి ఇబ్బంది ఉండదు. ఇలా స్ప్రే కొట్టి ఇలా అంటే అలా వచ్చేస్తుంది. అప్పుడు కూడా ఆ వెనకాతలు ఆగిపోయిన పళ్ళు, మన నాలుక మాట్లాడేటప్పుడు, నాలుకను వాడేటప్పుడు నాలుక ప్రెషర్తో వెనకాతల పళ్ళు ముందుకు జరిగిపోతాయి. వెరీ సింపుల్. సో పిల్లల 10 ఏళ్ళకే మీరు తొందరగా ఫీల్ అయ్యారు అది. సో ఒక్కసారి స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 0404142000, అక్కడికి ఒకసారి ఫోన్ చేసి దగ్గరగా ఉండే పాత్రింటికి రాగలిగితే మీరు చాలా, ఒక 5 నిమిషాలు జాబ్ అండి. తర్వాత కొద్ది రోజులకి ఆ పళ్ళు సర్దుకుంటాయి. ఒకవేళ సర్దుకోకపోయినా 10 సంవత్సరాలు క్లిప్పుల ట్రీట్మెంట్ స్టార్ట్ చేయలేము. 12-13 సంవత్సరాలకి మనం క్లిప్పుల్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ముందుకి, ఎంత ముందుకి వెనక్కి ఉన్న పళ్ళని వాటిని బ్యూటిఫుల్గా వరుసలోకి తీసుకురావచ్చు. పేరెంట్స్ అందరూ గుర్తుపెట్టుకోండి, 13 సంవత్సరాల కల్లా పాలపళ్ళు అన్నీ పోయి శాశ్వత దంతాలు రావాలి, లేకపోతే వాళ్ళకి పర్మనెంట్ డ్యామేజ్ జరుగుతుంది. 12-13 సంవత్సరాలకి క్లిప్పుల ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఎంత కాంప్లికేటెడ్ ఇష్యూ అన్న ఎత్తు పళ్ళు, వంకరగా వంకరకి ముందుకి వెనక్కి ఉండే వంకర పళ్ళు, సందులున్న పళ్ళు, ఎలాంటి పళ్ళు వరుస ఉన్నా దాన్ని అందంగా తయారు చేసుకోవచ్చు. ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండో పిల్లలకు అసలు పెయినే ఉండదు. కాన్ఫిడెంట్గా స్టార్ట్ చేసుకోండి.